Hello viewers, welcome back to my channel, The Past Lockdown Diaries. So today we are going to talk an interesting topic, and the topic which is very useful for all of us, maybe for parents, teachers and children also actually. So ఇది ఏంటంటే మనం ఇప్పుడు అందరం ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం, బట్ దీన్ని మనం ఎలా ఈజీగా ఫేస్ చేయగలం, దానికి సొల్యూషన్స్ ఏంటి, సజెషన్స్ ఏంటి, మీ అందరి తరపు నుంచి కూడా నేను వినాలనుకుంటున్నాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి మీతో కొన్ని మాటలు షేర్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చినట్లయితే మీ కమెంట్స్ని, మీ సజెషన్స్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. సో వెనెవర్ ఐ పోస్ట్ ఎ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. అంటే ఆన్లైన్ స్కూలింగ్ అండి. సో ఫ్రమ్ మార్చ్ ఆల్మోస్ట్, సో మార్చ్లో చాలా మటుకు సిబిఎస్ఈ స్కూల్స్ అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి. సో పిల్లలు ఎగ్జామ్స్ రాసేసారు, వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి, అండ్ న్యూ క్లాస్ సెషన్ కూడా స్టార్ట్ అయింది వాళ్ళకి. బట్ స్టేట్ సిలబస్ పిల్లలకి అయితే పాపం ఎగ్జామ్స్ అవ్వలేదు డ్యూ టు దిస్ కరోనా. సో వాళ్ళనైతే పాస్ చేసేసారు, నెక్స్ట్ ఇయర్కి మన గవర్నమెంట్ బాగానే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఆ తర్వాత నుంచి మనం ఫేస్ చేసింది ఏంటంటే ఆన్లైన్ స్కూలింగ్. సో ఆన్లైన్ స్కూలింగ్ వల్ల సో పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అండ్ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు అవి కూడా మనం దీంట్లో చూద్దాము. సో కొంతమంది పిల్లల దగ్గర నుంచి నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ కలెక్ట్ చేశాను, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో కూడా చెప్పాను, అది కూడా మీరు చూద్దరు. సో లాస్ట్ వరకు తప్పకుండా ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి. సో ఆ పిల్లలు చెప్పేవి కూడా వినండి. ఇది ఎవరిని హర్ట్ చేయడానికి చేసే అయితే వీడియో అయితే కాదు. సో సరదాగా ఆన్లైన్ స్కూలింగ్ గురించి నాకు తెలిసిన పాయింట్స్ అండ్ నేను షేర్ చేసుకునేవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. సో పేరెంట్స్కి యూజ్ అవుతుంది, పిల్లలకి కూడా యూజ్ అవుతుంది, అలాగే మన టీచర్స్కి కూడా. సో నేనైతే దీనికి చాలా హోంవర్క్ చేసుకున్నాను. సో కొన్ని పాయింట్స్ అయితే నేను నోట్ చేసుకున్నాను మీతో డిస్కస్ చేసుకోవడానికి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ పాపం చాలా కష్టపడుతున్నారు. అండ్ చెప్పాలంటే అందరి దగ్గర ఈ ఆన్లైన్ స్కూలింగ్కి కావాల్సిన వసతులు ఉండవు. అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండవు, అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండవు, వైఫై కనెక్షన్ ఉండదు. సో బట్ స్టిల్ పేరెంట్స్ వీటి కోసం ఖర్చు పెట్టారు అండ్ దే ఆర్ ఫాలోయింగ్ అప్ దర్ కిడ్స్. అండ్ కిడ్స్తో మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేస్తున్న కొన్ని పాయింట్స్ ఏంటంటే కీపింగ్ దేర్ చిల్డ్రన్ ఫోకస్డ్ ఆన్ స్కూల్ వర్క్ అండి. ఇంట్లో నుంచి వాళ్ళ స్కూల్ వర్క్ మీద, ఎందుకంటే మన స్కూల్లో ఉన్న ఆ 8 అవర్స్, ఆ 8 పీరియడ్స్ని వదిలేస్తే ఇంట్లో వీళ్ళు ఎలా ఫోకస్ చేయాలి అనే దాని మీద పేరెంట్స్ చాలా కుస్తీలు పడుతున్నారు. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఎస్టాబ్లిషింగ్ ద డైలీ రొటీన్ అండి. వాళ్ళకి మనం స్కూల్కి బయటకు వెళ్ళిపోయి ఆ టైంకి స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే టైంకి వచ్చేది వేరు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు పొద్దున్నే రెగ్యులర్గా మనం స్కూల్కి వెళ్ళే టైంకి వెళ్ళగాలి, అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ డైలీ రొటీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా పెద్ద పిల్లలు అయితే కొంచెం ఈజీగా చేసేస్తారు, చిన్నపిల్లలకు పాపం చాలా కష్టం, పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. సో దట్స్ ద సెకండ్ పాయింట్. అండ్ బ్యాలెన్సింగ్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ టీచింగ్ ఆల్సో. సో దట్ ఈస్ అ బిగ్ టాస్క్ ఫర్ ద పేరెంట్స్ ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో దట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ ద పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. సో వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ వర్క్ అయిపోయే ఒక హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ, అలాగే ఈ పిల్లల్ని టీచింగ్, వాళ్ళకి టీచ్ చేసుకోవడం కూడా పెద్ద టాస్క్ అండి. సో నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు పేరెంట్స్ ఆల్సో. నెక్స్ట్ ఇంకో పాయింట్, వాళ్ళ వేకప్ టైం అండ్ బెడ్ టైం షెడ్యూల్ క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. సో అది కరెక్ట్గా ఉంటే మనం టైం మొత్తం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. లెగడమే లేటు లెగడం, అలాగే బ్రేక్ఫాస్ట్ తినడం లేట్ అయిపోవటం, సో ఇవన్నీ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంట్లో ఉన్నారు పిల్లలు అంటే సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో ఈ షెడ్యూల్ని కూడా మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో పేరెంట్స్కి ఇది కూడా పెద్ద టాస్కే. అండ్ బ్యాలెన్సింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ టీచింగ్ మీకు ఇందాక చెప్పాను. సో ఇది ఈ పాయింట్ అయితే పాపం టీచర్స్కి కూడా వర్తిస్తుంది.
అండ్ టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇప్పుడు పాపం వాళ్ళు కూడా దే ఆర్ న్యూ టు దిస్ ఆన్లైన్ స్ట్రీమింగ్. సో ఈ ఆన్లైన్లో క్లాసులు చెప్పడం అనేది వాళ్ళకి పాపం చాలా కష్టమైన పని. సో వాళ్ళు నేర్చుకుని అవన్నీ ఆ టెక్నికల్గా ఏమేమి చేయాలి ఆ యాప్స్ గురించి తెలుసుకుని వాళ్ళు ఆన్లైన్ కరెక్షన్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు వీటి కోసం. సో వాళ్ళకి కూడా నా నమస్కారాలండి. సో రియల్లీ ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు కానీ పాపం వాళ్ళకైతే శాలరీస్ అయితే సగం శాలరీసే వస్తున్నాయి కొంతమందికి. సో ఐ కేమ్ టు నో దిస్. సో ఐ మీన్ నా ఫ్రెండ్స్లో టీచర్స్ ఉన్నారు చాలామంది. సో ఐ కేమ్ టు నో త్రూ దెమ్. కొన్ని స్కూల్స్ పాపం హాఫ్ శాలరీయే పే చేస్తున్నారు కానీ మన గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్ ప్రకారం స్కూల్ వాళ్ళు ఇంత ఫీజే తీసుకోవాలి అని ఇచ్చారు. బట్ ఐ డోంట్ నో హౌ ఫర్ ఆల్ ద స్కూల్స్ ఆర్ టేకింగ్ దిస్. సో టీచర్స్కి కూడా చాలా కష్టమే. ఇది అందరికీ చాలా కష్టమైన పీరియడే. అండ్ కొంతమంది పేరెంట్స్కి అయితే ఆఫ్ ద శాలరీస్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నాము. సో మనం ఎంతో పేషెన్స్గా దీన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మేబీ మనం త్వరగా దీని నుంచి రిలీఫ్ కోరుకుంటాము అని నేను ఇందాక ఏం చెప్పుకుంటున్నాము అంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల మనకి జరిగినది ఏంటి, మనకి నడుస్తున్నది ఏంటి మాట్లాడుకుంటున్నాం. సో అలాగా చూస్తే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అసలు ముందు డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం. నేనైతే చెప్పాను కదా కొన్ని పాయింట్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాను, దీని గురించి చాలా హోంవర్క్ చేశాను. సో ఏంటంటే ఒకటి డిసడ్వాంటేజెస్ అంటే పిల్లలు క్రమశిక్షణతో వాళ్ళకి దే రిక్వైర్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కంపల్సరీ మన పిల్లలకి అలవాటు అవ్వాలి ఇప్పుడున్న పరిస్థితులకి. అండ్ సెకండ్లీ ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్ కదా. సో ఫిజికల్గా ఏంటంటే మనకి క్లాస్ రూమ్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్లో ఏంటంటే టీచర్ ఉంటుంది మనం ఎదురుగా. సో ఒక్కొక్క పిల్లవాడితో ఇంట్రాక్షన్ ఉంటుంది. సో దీంట్లో ఉంటుంది బట్ ఫేస్ టు ఫేస్ కొంచెం కష్టమే. అంత అంటే చిన్నపిల్లలు అయితే కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టం. అండ్ థర్డ్లీ వచ్చేస్తే గ్రూప్ డిస్కషన్స్ అలాంటివి చేయటానికి కూడా జస్ట్ ఆ మైకులు ఆపరేట్ చేసుకుని మాట్లాడతారు కొంతమంది పిల్లలు, దే కాంట్. సో అది కూడా కొంచెం డిసడ్వాంటేజ్. అదే ఫిజికల్గా మనకి ట్రెడిషనల్ క్లాస్ రూమ్లో అయితే టీచర్ లేపి ప్రతి ఒక్కరితోనూ ఆ గ్రూప్ డిస్కషన్ అనేది నడుస్తుంది. సో అది అడ్వాంటేజ్. కానీ డిసడ్వాంటేజ్ ఈ ఆన్లైన్ వల్ల అది కొంచెం కష్టం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ టాపిక్ అండి. సో ప్రతి టాపిక్ ఆన్లైన్లో టీచ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సూటబుల్. కొన్ని టాపిక్స్ మనం డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ ఉండి అలా డిస్కస్ చేస్తున్నప్పుడు పిల్లలకి ఇంకా బాగా ఎక్కుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్ అండి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ఈ లెర్నింగ్ కెన్ నాట్ రీప్లేస్ ద నాలెడ్జ్ దట్ కమ్స్ త్రూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ప్రాక్టికల్గా మనం చేసేది సో ఈ ఆన్లైన్లో కొంచెం కష్టమే. సో మనకి ట్రెడిషనల్ క్లాస్ రూమ్లో అయితే అది బాగా నడుస్తుంది. సో ఫిఫ్త్ మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది టెక్నాలజీ మీదే బేస్ అయిపోతున్నారు పిల్లలు. 24 గంటలు ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు. చాలా చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఏంటి నర్సరీ పిల్లల నుంచి దానికి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. సో అది మనకి చాలా డిసడ్వాంటేజ్. ఒక విధంగా మా పిల్లడికి చాలా టెక్నాలజీ దీంట్లో అవి చేసేస్తున్నాడు ఇవి చేసేస్తున్నాడు అని అనుకుంటాం మనం. అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది రెండు. సో దాన్ని మనం కంట్రోల్ ఒక లైన్ తీసుకోవాలి. సో అది మనం బిగినింగ్ నుంచి ఉంచితే సో పిల్లలకి మంచిది మనకి మంచిది. ఎందుకంటే ప్రతిసారి మనం టీచర్ దగ్గరికి వెళ్ళి యు కాంట్ కంప్లైంట్ అపాన్ దిస్. చాలామంది పేరెంట్స్ చేస్తూ ఉంటారు ఇలా, మా అబ్బాయి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటున్నాడు ఇలా అలా. సో అది మనం ఇంట్లోనే ఒక లైన్ డ్రా చేసి ఒక లిమిట్ డ్రా చేస్తే సో అది చాలా మంచిది. సో స్క్రీన్ టైం అనేది మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీ స్క్రీన్ టైమ్ని మనం డెవలప్ చేయాలి పిల్లల్లో.
సో అది మనం గనుక డెవలప్ చేస్తే ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే సో వాళ్ళకు కూడా ఏంటంటే ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది ఇప్పుడు సో పాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇంట్లోనే ఉంది వాళ్ళు ఏంటంటే దానికి అడిక్ట్ అయ్యి ఉంటారు ఆబ్వియస్లీ సో వాళ్ళకి ఫిజికల్గా కొంచెం యాక్టివిటీ ఉండే దాంట్లో సో వెన్ ద మదర్ ఈస్ డూయింగ్ సమ్ వర్క్ ఇన్ ద కిచెన్ సో చిన్నపిల్లలు అయితే ఆస్క్ దెమ్ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ ద కిచెన్ వేర్ దే కెన్ డూ స్మాల్ థింగ్స్ బై హెల్పింగ్ యూ అండ్ లిటిల్ ఎల్డర్ కిడ్స్ దే కెన్ హెల్ప్ యూ మచ్ మోర్ బెటర్ వర్క్స్ సో ఈ విధంగా వాళ్ళకి కొంచెం ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ దే విల్ కమ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద వర్క్ హూఎవర్ ఇట్ ఈస్ మదర్ ఆర్ ఫాదర్ సో ఆ వాల్యూ అనేది వాళ్ళకి తెలిసొస్తుంది ఆ హెల్పింగ్ టైం అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది చిన్న చిన్న లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటారు ఇలాగ ఏదైనా అవ్వచ్చు అది ఏదైనా కిచెన్ ఏదైనా క్లీనింగ్ చేసే దగ్గర చిన్న చిన్న పనులు వాట్ ఎవర్ దే కెన్ డూ లెట్ దెమ్ డూ గైడ్ దెమ్ సో దట్ అది కూడా వాళ్ళ ఆ స్క్రీన్ టైం స్ట్రెస్ని తగ్గించేస్తుంది సో ప్లీజ్ ట్రై దిస్ పేరెంట్స్ ఐస్ కూడా స్ట్రెస్ అవ్వకుండా అంటే స్క్రీన్ చూసి చూసి ఐస్ స్ట్రెస్ అవ్వకుండా సో మధ్యలో గ్యాప్లో హజన్ టు కమ్ సీ అవుట్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి వచ్చేస్తుంది సో సన్లైట్కి కూడా ఎక్స్పోజర్ అయ్యేటట్టు పిల్లల్ని మార్నింగ్ లేపి కాసేపు మార్నింగ్ యోగా కానీ అట్లీస్ట్ ఆస్క్ దెమ్ టు వాక్అవుట్ ఇన్ ద సన్లైట్ ఫర్ సమ్ టైమ్ మన టెరెస్లోనో మన గార్డెన్ దగ్గర సో ఆస్క్ దెమ్ టు డూ దట్ సో అది ఐస్ కూడా స్ట్రెస్ అవ్వకుండా ఉంటాయి ఐస్ బ్లింక్ చేసే ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి అవి కూడా మనం వాళ్ళకి ప్రాక్టీస్ చేయించవచ్చు సో దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ సో ఈ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఫ్యూ మంత్స్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఈవెన్ మన టీచర్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి ట్రెడిషనల్ క్లాస్ రూమ్ నుంచి ఆన్లైన్ క్లాస్ రూమ్ సో వాళ్ళు కూడా చాలా కష్టపడి కొన్ని నేర్చుకొని మన పిల్లలకి చెప్పడం సో వీ షుడ్ సపోర్ట్ దెమ్ అండ్ వీ షుడ్ థ్యాంక్ ద స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ద టీచర్స్ ఆల్సో సో కొత్తవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు కూడా కొత్త ట్రాన్స్ఫర్మేషన్లు ఇవన్నీ మన పిల్లలకి నేర్పించడం సో వీ షుడ్ థ్యాంక్ ఫర్ ద బెస్ట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండి ఓకే సో మీకు కనుక నేను చెప్పిన ఈ చిన్న చిన్న సజెషన్స్ నచ్చితే ఫాలో అవ్వండి తప్పకుండా అలాగే మీరు కమెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ని కూడా వాల్యుబుల్ సజెషన్స్ని పోస్ట్ చేయండి అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ మన ప్లేసెస్ అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి సో ప్లేసెస్ ఆర్ ఓపెనింగ్ డ్యూ టు ఎకానమీ నాట్ బికాస్ ఇట్ ఇస్ సేఫ్ సో కీప్ దట్ ఇన్ మైండ్ వాష్ యువర్ హ్యాండ్స్ వేర్ అ మాస్క్ కీప్ సోషల్ డిస్టెన్స్ బికాస్ స్టే సేఫ్ యువర్ ఫ్యామిలీ నీడ్స్ యూ సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో వందనాలు అభినందన చందనాలివే గెట్ టు నో సమ్ రియల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ లెట్స్ సీ అ ఫ్యూ క్లిప్పింగ్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ మై కజిన్స్ అండ్ మై నేమ్ ఇస్ జూల్ అండ్ ఐమ్ ఫ్రమ్ క్లాస్ 6th టుడే ఐమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ మై ఆన్లైన్ క్లాసెస్ I love my online classes but we miss our friends, teachers but not the school. Our ma'ams are conducting a beautiful curricular activities which are done in the school. And now we are overcoming the troubleshoot problems and managing them. And we see how to behave in these online classes and how to manage those apps. This we learned from our teachers and the online classes. I'm Sarthak and I'm studying in 8th class. And today I'm going to tell you about the advantages and disadvantages of these online classes. The advantage that I felt was that I recently had a fracture in my left leg. So I did not miss any classes and continued with my schooling from home. And the disadvantage that I felt is that we don't get any games periods or any activity periods in which we can have fun. Hello everyone, I am Charvi and I am studying in class 10. So today I am here to share a few experiences about how my online classes are going. First of all my online classes are going very well, timetable, very time, chala time prakaram velthunnayi. And one main thing that I learned from that
online classes is time management. They're teaching us so nicely how I'm supposed to manage time, which would surely and gradually take time for us to adopt into our lifestyle. The new normal has a lot of changes, and one thing is normal school age anipistundi because activities untunayi, studies untunayi. They're incorporating both even during online classes, which I felt was very happy. ఇంకొకటి చాలా థింగ్స్ వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్ బికాస్ టెన్త్ క్లాస్ అంటే యూ నో యూ గెట్ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ రైట్ సో యాజ్ ఐ వాజ్ టెలింగ్ టెన్త్ క్లాస్లో మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం దాట్ ఈస్ వన్ థింగ్ ఐమ్ మిస్సింగ్ వెరీ బ్యాడ్లీ ఫ్రెండ్స్తో ఫిజికల్గా టాకింగ్ ఆల్ దీస్ గాసిప్స్ ఆల్ దీస్ వీ మిస్సింగ్ దీస్ ఫన్ పార్ట్స్ అండ్ ఆల్వేస్ వీ హ్యాడ్ అన్ ఎలక్షన్ కమిటీ లైక్ యూ నో స్టూడెంట్ కౌన్సిల్ సో ఐ గెస్ వీఆర్ మిస్సింగ్ దాట్ యాజ్ వెల్ దిస్ ఇయర్ that elections, you know, all the drama, hurriness, avanni. And best example for activities in my school, recently August 15th, we all, you know, came up with so many ideas, music, ani, dance, ani, activities, games, new things, new technical platforms we have been introduced to. So that is really nice. We are learning many lots of technical things. And I guess time is the main thing. We have to know how to use it. ఎలా యూజ్ చేసుకోవాలి మనము ఎక్సర్సైజ్తో ఫిజికల్ యాక్టివిటీస్ ఆన్లైన్ స్కూల్ ఎవ్రీథింగ్ సో ఓవరాల్ ఐ గెస్ ఫిజికలీ అటెండింగ్ స్కూల్ లుకింగ్ అట్ ద టీచర్స్ ఫేస్ యు నో ఆ ఫన్ మేబీ వీ మిస్సింగ్ ఆల్ దట్ ఫన్ సో టు కంక్లూడ్ మై పాయింట్ అండ్ మై పార్ట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఫిజికల్ మీటింగ్ విత్ అవర్ టీచర్స్ ఫ్రెండ్స్ అండ్ సెకండ్ థింగ్ ఐ గెస్ ఇన్కోఆపరేటింగ్ ద టైమ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ because we are not going through a lot of physical activity now so I guess adi mana lifestyle lo ki incorporate cheskodam the main thing so thank you and hope you all liked my experience had fun watching this new novel talk don't forget to like share and subscribe to show your support and ring the notification bell to receive notifications whenever my mom posts a new video bye bye